హాయ్ అండి, వెల్కమ్ టు సాక్షి వ్లాగ్స్. ఈరోజు మటన్ కీమా కర్రీ వ్లాగ్. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ని పెట్టుకున్నాం. తర్వాత కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామండి ఆయిల్. వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్, కరివేపాకు, 2 టమాటోస్. ముందుగా ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకుంటున్నామండి. మరి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి అట్లే ఉండాలా, బాగా ఫ్రై కావాలండి. సో ఇలాగ వచ్చినాక మరి 2 కట్ చేసుకున్న టమాటోస్ దాంట్లోకి యాడ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఇలాగ ఉడుకుతున్నాయి. ఉడికినాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాం. మిక్స్ చేసుకుందాం. ఇలా అయింది. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూడండి. తర్వాత కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, తర్వాత చెక్క లవంగ పొడి చికెన్ అంతా, తర్వాత మిరియాల పొడి చికెన్ అంతా. అన్నీ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలా. ఇలా అయిన తర్వాత మటన్ కీమా 750 గ్రామ్స్ తీసుకున్నామండి. తీసుకున్నాక కడిగినాము, కడిగి పెట్టుకున్నాము. మరి మటన్ కీమాని ఆ కుక్కర్లో గ్రేవీలో వేసేసుకుంటున్నాం. వేసేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇలాగా ఉండాలా. సో ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్, 5 విజిల్స్ దాకా కుక్కర్ని క్లోజ్ చేసుకుందామండి. ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయినాయి, వచ్చినాయి. మంచి స్మెల్ వస్తుంది ఇంటి మొత్తం, సూపర్ టేస్ట్ అనుకుంటున్నాను. సో ఇలాగా తయారైపోయింది. మరి దీంతో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం. మరి 2 మినిట్స్ కొంచెం అలాగనే మూత మూయకుండా ఓపెన్ పెట్టుకుందాం. ఇలా 2 మినిట్స్ ఉన్నాక చూడండి బబుల్స్ వస్తున్నాయి. సో మటన్ కీమా రెడీ. బాగా స్మెల్ వస్తుందండి, సూపర్ అండి, అసలు సూపర్. సో ఇప్పుడు మనం సర్వ్ ప్లేట్లో తీసుకుందాం. సో సూపర్. ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, దీని కాంబినేషన్ పూరి అండి. సూపర్ సూపర్ ఫంటాస్టిక్. చూస్తున్న నోరు ఊడిపోతుందండి, ఎంత బాగుంది.
టేస్ట్ చేయబోతుంది. స్మృతి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది అని టేస్ట్ చేయబోతుంది.